తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు గృహజ్యోతికి సంబంధించి కీలక ప్రకటన వెలువరించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి గృహజ్యోతికి సంబంధించి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటుని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క కరెంటు ఈ ఉచిత కరెంటు ప్రకటించినటువంటి కార్యక్రమంలో భాగంగా విధి విధానాలు రాష్ట్ర ప్రభుత్వం ఎవరు అర్హులు, ఎవరిని అర్హులుగా ప్రకటించాలి అనేటువంటి విధి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికే. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దాంట్లో 200 యూనిట్ల ఉచిత కరెంటుకి కేవలం రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అర్హులు అనేటి అర్హులు అని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి. అయితే 200 యూనిట్ల ఉచిత కరెంటుకి ఓన్లీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళే అర్హులు ఏ విధంగా తీసుకుంటారని చెప్పేసి ప్రతిపక్ష నేత బండి సంజయ్ ప్రశ్నించినటువంటి సందర్భం, ఉచిత హామీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినప్పుడు రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళే అని చెప్పేసి ప్రభుత్వం చెప్పలేదు కదా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ విధంగా ప్రకటించలేదు కదా. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత కరెంటు లబ్ధి చేకూర్చుకోవడానికి, పేదలకు అందించడానికి రేషన్ కార్డుని బేస్ చేసుకొని ఇవ్వడం ఏంటి, ఉచిత కరెంటు వాడుకున్నటువంటి 200 యూనిట్లలోపు మీటర్లు ఉన్నటువంటి ప్రతి గృహస్థునికి కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది.